బ్యాక్ టు న్యూస్. దసరాకు ఇందిరమ్మ కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలని, రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధి విధానాలు ఒకటి రెండు రోజుల్లో రూపొందించాలని సీఎం సూచించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయించుకుంటే మన రాష్ట్రం వెనుకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే ఇళ్లలో రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు రాబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలపగా, అవసరమైతే ఔట్సోర్సింగ్ పద్దతిన నియామకాలు చేపట్టాలన్నారు. రాజు స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు ఇళ్లు వేలం వేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదని, వెంటనే వేలానికి రంగం సిద్దం చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లను మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్దిదారులకు అప్పగించాలన్నారు.